సో అవును ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్ గానే ఉంది కానీ నాకు ఎక్కడికో ఏదో ఒక స్కూల్ కి ఏదో మారుమూల ప్రాంతానికి వెళ్ళి స్కూల్కి వెళ్ళట్లేదు ఏదో నా ఇంటికి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎందుకంటే ఒక 1-2 ఇయర్స్ నుంచి ఇక్కడ నేను వచ్చి పనిచేస్తున్నప్పుడల్లా స్టూడెంట్స్ ని చూసి ఇక్కడ వాళ్ళు క్లాసెస్ చెప్తున్నప్పుడు క్లాస్ రూమ్స్ కి వెళ్ళి వాష్ రూమ్స్ కండిషన్స్ చూసి ఇక్కడ గ్రౌండ్ చూసి ఇక్కడ రాయిలు పందులు చెత్త అదంతా చూసి ఒక 20-30 సార్లు సార్ నేను 20-30 సార్లు వచ్చింటే మీకు కూడా గుర్తుంది ఆఖరికి అప్పుడప్పుడు సార్ లేకుంటే రాత్రి కూడా వచ్చి చూసిన రోజులు ఉన్నాయి ఇక్కడ వచ్చి పని ఎట్లు నడుస్తుంది పిల్లలకి ఎట్లుంది అంతా చూసుకొని వెళ్ళినా సో అందుకన్నా ముందు మన డైస్ మీద ఉన్న మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితేందర్ రెడ్డి గారికి అండ్ మన గవర్నమెంట్ విప్ అండ్ మీ లోకల్ ఎమ్మెల్యే గాంధీ గారికి వారితో పాటు ఇక్కడ మన కరెంట్ కార్పొరేటర్ గంగాధర్ గారికి అండ్ మన ఎక్స్ కార్పొరేటర్ సాయిబాబా గారికి ఇక నా స్టేజ్ మీద ఉన్న నా హోకో అండ్ క్యాన్సల్ టీమ్ మెంబర్స్ అందరికి గైస్ స్టాండ్ అప్ ఫర్ ఎ మినిట్ సో నా హోకో అండ్ క్యాన్సల్ టీమ్ మెంబర్స్ ఇంకొంతమంది కూడా ఇక్కడ వెనకాల ఉన్నారు బట్ మా టీం అందరికి మా ఓకేజ్ ప్రిన్సిపల్ దీపికా మ్యామ్ గారికి అండ్ మా క్యాస్ కోఆర్డినేటర్ ఈ ఐడియాకు యాక్చువల్లీ సీట్ పెట్టింది అంటే మా క్యాస్ కోఆర్డినేటర్ షాలిని మ్యామ్ తన ఇనిషియేటివ్ వల్లనే నేను మా క్యాస్ బృందం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ని సర్వే చేశాము తన ఇనిషియేటివ్ లేకపోతే ఈ స్కూల్ ఇక్కడ ఉంది అని కూడా నాకు తెలిసేది కాదు సో థ్యాంక్ యూ షాలిని మ్యామ్ రియలీ అప్రిషియేట్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ డన్ ఫర్ ది స్కూల్ ది యాక్చువల్ టాయిలెట్ ఇంతకుముందు గర్ల్స్ టాయిలెట్ ఇటుండే బాయ్స్ టాయిలెట్ ఇటుండే ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులుండే ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్ ఎంత చిన్న పిల్లలు వాళ్ళకి ఒక మౌలిక సదుపాయం అది కూడా లేకపోతే ఎట్లా అనే బాధ దాని తర్వాత ఇక్కడ మొత్తం స్కూల్ అంతా సర్వే చేస్తుంటే ఇక్కడ పిల్లలన్నీ రాళ్ళ మధ్య ఉరుకుతున్నారు ఒక్క పిల్లడికి నేను రాగానే వచ్చిన రోజు దెబ్బలాకింది కూడా మెట్ల మీదకి వెళ్ళి పట్టాడంట జారి అనుకుంటే మెట్లు కూడా ఈవెన్ లేవు ఏదో కట్టేటట్టు ఉన్నాయి అట్లా సో జారి కింద పడ్డాడంట సో అట్లా మేము మొత్తం స్కూల్ తిరిగి ప్రతి ఒక్క క్లాస్ రూమ్ తిరిగి స్టేషనరీ ఫర్నిచర్ అంతా రివ్యూ చేసి హెడ్ మాస్టర్ గారిని అడిగాను సార్ ఒకసారి మేము ఆఫీస్కి వెళ్ళండి వెళ్దాం మాట్లాడదామంటే ఈ ఆఫీస్ రూమ్ లో తీసుకెళ్ళండి మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు సార్ అదేంటి మీ ఆఫీస్ లో స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే సార్ ఇదే ఆఫీస్ ఇదే క్లాస్ రూమ్ స్టాఫ్ రూమ్ కూడా ఇదే అన్నారు నేను షాక్ అయినాను అంటే 100% నాకు ఇట్లాంటివి కొత్త నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఎందుకంటే నేను చదువుకునేది ప్రైవేట్ పాఠశాలలో సో నేను ఫస్ట్ టైం హెడ్ మాస్టర్ గారి రూమ్ చూసి అదే ఒక క్లాస్ రూమ్ అదే ఒక స్టాఫ్ రూమ్ అదే ఒక స్టోర్ రూమ్ అంటే నాకు నిజంగా ఆ బాధ నేను మాట్లాడాలని నిజంగా చెప్పుకోలేదు సో నేను ఆ రోజే అనుకున్నాను మ్యామ్ మేము మళ్ళీ షాలిని మ్యామ్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ మనం గోడలు మాత్రం కట్టడం కాదు ఇంకా చాలా పని ఉంది దాంట్లో చేద్దామని అంటే మనిషి మన దగ్గర ఫండ్ లేదు మనకు లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి మనం చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటాం మనకు అంత ఫండ్ రాలేదు అని చెప్పింది నేను ఆ రోజు మ్యామ్తో అన్నా నేను క్యాస్ ప్రెసిడెంట్ గా వెళ్ళే ముందు నేను కాలేజ్కి వెళ్ళిపోయే ముందు 2 పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసి ఫండ్ రేజర్స్ ఈవెంట్ కండక్ట్ చేసి దాంతో మేము 40 లక్షలు సేకరించాం ఆ 40 లక్షలతో కాకుండా కూడా మన డిఈసి ఇన్ఫ్రా మత్స్యధన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు మత్స్యధన్ రావు గారు అండ్ అనిరుద్ధ్ గుప్తా గారు వారి సహకారం లేకపోతే ఇంత తొందరగా అయ్యేది అస్సలే కాదు వారి సహకారం ఇది కట్టడంలోనే కాదు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కూడా మాకు కాంట్రిబ్యూట్ చేశారు ఈ స్కూల్ కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ మత్స్యధన్ రావు గారు యుర్ రియలీ యూ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది స్కూల్ ఫర్ ఎవర్ యాజ్ లాంగ్ యాజ్ ది స్కూల్ ఇస్ హియర్ యూ అండ్ యువర్ టీమ్ విల్ బి రిమెంబర్డ్ థ్యాంక్ యూ అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి నాకు మా జరిగే ఈవెంట్స్ లో ఆ ఫండ్స్ కలెక్ట్ చేస్తాం ఎన్జిఓస్కి ఇస్తాం ఇక్కడే నడుస్తున్న క్యాష్ ని నేనేమనుకున్నా అంటే ఈ ఫండ్స్ ఇక్కడ వచ్చిన ఫండ్స్ ని మన స్కూల్ కోసం కాదు మన స్కూల్ పేరు కోసం కాదు బయట ఒక 10 మందికి సహాయం చేద్దాం వాడదామని చెప్పి ఆ ఇనిషియేటివ్ నేను నా క్యాష్ మెంబర్స్ తీసుకున్నాము అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా కొంతమంది క్యాష్ మెంబర్స్ కాలేజెస్కి వెళ్ళిపోయిండ్రు బట్ ఐ హావ్ టు టేక్ దట్ నేమ్స్ ఫర్ షూర్ అదితి ముల్లపుడి ప్రణవ్ మనసాని నేహా భట్ట రంశ అండ్ నేసా అగర్వాల్ వీళ్ళందరూ కూడా నా క్యాస్ టీమ్ డే 1 నుంచి ఈ స్కూల్ వచ్చి నాతో ఎన్నోసార్లు వచ్చి తిరిగి చేసి మొత్తం ప్రతి ఒక్క క్లాస్ రూమ్ సర్వే చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ తో మాట్లాడి ఇంక ఇక్కడ ఏమేమి కావాలి ఎట్లా పరిస్థితి ఎట్లుంది అన్ని కనుక్కొని ఆఖరికి డైనింగ్ హాల్ అనేది నాకు తెలుసు ఇక్కడ స్కూల్లో చాలా లిమిటెడ్ స్పేస్ ఉంది అయినా కూడా పిల్లలకు ఒక డైనింగ్ హాల్ ఉండాలి ఎందుకంటే క్లాస్ రూమ్లలో తినే వారికి ఏమైతుందంటే లోపల అంతా స్మెల్ అండ్ పురుగులు అన్ని జమ అవుతున్నాయి అవంతా ఉండకుండా ఒక డైనింగ్ హాల్ కట్టియాలి స్పేస్ ఉన్నా లేకుండా అంత అవసరమైతే బయట ఉన్న వినాయకుడి మండపంని తీసేసి ఇంకా పెద్దగా కాలనీ వాళ్ళ కోసం ఇంకా పెద్దగా వినాయకుడి మండపం కట్టించి ఉన్న వినాయకుడి మండపం దగ్గర మంచి గ్రౌండ్ చేసుకొని అక్కడ పిల్లలకు ఒక ప్లే ఏరియా లెక్క చేద్దామని ఐడియాతోని ఇక్కడ డైనింగ్ హాల్ కూడా కట్టినాం అయితే ఫస్ట్ టైం మేము ఈ స్కూల్కి వచ్చిన మా పర్పస్ అసలు చాలా డిఫరెంట్ మీరు ఇక్కడ చూస్తున్న బిల్డింగ్ అసలు మా ఇనిషియల్లీ డిస్ప్లే లేకుండే మేము ఈ స్కూల్కి వచ్చి మా పర్పస్ ఏముండేనంటే మా క్యాష్ కోఆర్డినేటర్ గారు ఏం చెప్పారంటే వెళ్ళండి ఒకసారి స్కూల్ చూడండి ఆడ స్కూల్లో మనకు ఒక రిప్రజెంటేషన్ వచ్చింది అక్కడ మనం గోడలు కట్టాలి ఎందుకంటే వాళ్ళకి సెక్యూర్ లేదు గేట్ లేదు ఏం లేదు అని అన్నారు సరే మ్యామ్ చేద్దామని ఆ రోజు నా ఫస్ట్ డే క్యాస్ ప్రెసిడెంట్గా నా ఫస్ట్ డే రోజు నేను స్కూల్లో 10,000 సాప్లింగ్స్ ప్లాంట్ చేసి 10,000 మొక్కలు నాటి
నేను మ్యామ్ అడిగిన మ్యామ్ నాకు దీంతో ఏం సాటిస్ఫాక్షన్ లేదు చెట్లు పెట్టే కార్యక్రమం ఎవరైనా చేస్తారు మనం ఏమైనా కొత్తగా చేయాలి స్కూల్ కే మనం ఒక పేరు తేవాలి స్కూల్ మనకేం ఇచ్చిందని కదా మనం స్కూల్ కేమి ఇవ్వాలి స్కూల్ ఈ బ్యాచ్ లో ఈ క్యాస్ట్ రికార్డ్ లో మనం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పోవాలి మ్యామ్ అని చెప్పి సరే ఇక్కడికి వెళ్ళి ఒకసారి సర్వే మనకి ఎప్పుడో రిప్రజెంటేషన్ వచ్చింది ఒకసారి వెళ్ళు మన హెడ్ మాస్టర్ రాములు గారు కూడా ఉన్నారు అక్కడ కలువు ఎట్లుంది పరిస్థితులు అన్ని చూడు చూసి నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు చేయి దాని ప్రకారం నువ్వు ప్లాన్ చేయి అని నాకు ఆటోనమిటీ కూడా ఇచ్చింది నేను ఒక స్టూడెంట్ అయి కూడా ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పింది అయితే శాలిని మామే తను ఏ మాత్రం ఇంటర్ఫియర్ కాలేదు మొత్తం నమ్మకం నా మీద పెట్టి నువ్వు ముందుకెళ్ళు నువ్వు చెయ్యి ఐ ట్రస్ట్ యువర్ జడ్జ్మెంట్ డూ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఐమ్ షూర్ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి గ్రేట్ అని అన్నారు అని నేను మా క్యాస్ట్ టీమ్ వచ్చినప్పుడు మా డ్రైవర్ ఇక్కడ తీసుకొస్తుంటే సరే ఓకే స్కూల్ ఇక్కడ ఉంది అనుకున్నాం వస్తున్నాం అండ్ కొంచెం ముందుకు వచ్చి పండాగింది అయ్యో ఇక్కడెందుకు ఆపింది అంకుల్ అని మా డ్రైవర్ అడిగితే బాబు ఇదే స్కూల్ అని చెప్పారు స్కూల్ కండిషన్ చూస్తే నాకు అసలు అక్కడ బాధ బాధ కూడా చెప్పుకోలేను నేను మాటల కళ్ళకు నీళ్ళు వస్తుండే ఎందుకంటే అక్కడ ఒక ఇన్ విచ్ వే దే కెన్ ఫైండ్ సొల్యూషన్స్ అప్రోప్రియేట్లీ వైల్ ఆల్సో పెనిట్రేటింగ్ ద పావర్టీ సర్కిల్ ఆయన ఒక చాలా పెద్ద ఇంగ్లీష్ స్టేట్మెంట్ చెప్పారు అంటే ఒక చదువుకున్న సమాజం ఒక సమాజంలో ఉన్న ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎలా అర్థం చేసుకుంటుందంటే తొందరగా దానికి సమాధానం వెతికి సమాధానంతో పాటు పేదరికాన్ని ఎట్లా అరికట్టాలో కూడా వెతికే ఉపాయాలు వాళ్ళ దగ్గరకు వస్తాయి అది చదువుకున్న సమాజం శక్తి అని అన్నారు ఆ మాటలు నాకు చిన్నప్పటి నుంచే చెప్తూ వచ్చిన మా తాతగారి వల్లనే ఇది ఇంకొక ఆయనకి క్రెడిట్ ఇవ్వాల్సిందే మా తాతగారు నాకు ఒకవేళ ఇన్స్పిరేషన్ ఇవ్వకపోతే ఈరోజు ఇక్కడ ఈ స్కూల్ కట్టేటోడిని కాదు ఇక్కడికి వచ్చి ఈ రెనోవేషన్ అయ్యేది కాదు ఏం కాదు ఇంత చిన్న వయసులో కూడా మా డాడీని ఒకరోజు అడిగిన డాడీలో నేను చేద్దామనుకుంటున్నాను మీరు ఏమంటారు అని అంటే ఆయన ఏమన్నారంటే ఫస్ట్ నీకు నాని అన్న నాకు భయమై నాకు ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుందేమో అంటే చాలా టైం పెట్టాలి ఏం చేయాలి డాడా నాకు అంటే నాకు భయం అవుతుంది బికాజ్ మళ్ళీ నాకు గ్రేడ్ మంచి రాకపోతే మంచి కాలేజ్కి పోలేను అని ఒక పెద్ద భయం ఉండే ఒకటే మాట అన్నారు నీ గ్రేడ్ తగ్గి అక్కడ 100 పిల్లలు ఎడ్యుకేషన్ మంచిగా అవుతుందంటే 100% అది తీసుకొని చేయాలి అని చెప్పిన మాట నీ గ్రేడ్ తగ్గినా నాకు ప్రాబ్లం లేదు నువ్వు మార్జినలీ పాస్ అయినా నాకు ప్రాబ్లం లేదు కానీ ఆ పిల్లలందరికీ ఒకవేళ నువ్వు ఏమైనా చేయగలుగుతావు అంటే 100% చేయాలి అంటేనే మా డాడీ స్ఫూర్తి మా తాతగారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు నేను ఇక్కడ నిలబడి ఈరోజు మనం ఈ గొప్ప స్కూల్ ఇనాగ్రేట్ చేసుకోగలిగినాం అండ్ ఇంకా నేను 2-3 స్పెషల్ మెన్షన్ చేయాలి నా టీంలో మా క్యాస్ ఫైనాన్షియల్ సెక్రటరీ అద్వైత్ దిగాల అద్వైత్ కూడా డే 1 నుంచి మొత్తం ఫైనాన్సెస్ రిస్క్ కానీ ఎక్కడ నుంచి మనం స్పాన్సర్స్ ఎట్లా వెతకాలి సిఎస్ఆర్ ఎట్లా తెచ్చుకోవాలి డే 1 నుంచి అద్వైత్ ఉన్నాడు నా వెనకాల ప్రేరణ నా డెప్యూటీ హెడ్ ఆఫ్ క్యాస్ లెవెల్ అండ్ హోమ్ కమింగ్ ఈ 2 ఈవెంట్సే ఫండ్స్ కలెక్ట్ చేసి స్కూల్ కట్టాం ప్రేరణకు మరి నా ఫ్రెండ్స్ హితేష్ తర్వాత వేద్ సంజన ప్రతిథి అందరికీ కూడా వీళ్ళందరి సపోర్ట్ వల్లనే ఈరోజు ఈ స్కూల్ పాసిబుల్ అయింది లేకపోతే ఇది అయ్యేది కాదు అండ్ నేను చాలా వాళ్ళ ఈ క్రెడిట్ నాది కాదు ఇదంతా వాళ్ళది మా ఫ్యామిలీది అండ్ మా స్కూల్ సపోర్ట్ది మా ప్రిన్సిపల్ గారి గురించి ఒక్క విషయం చెప్పాలి మీకు ఓకే ఐ సే ఇన్ ఇంగ్లీష్ మ్యామ్ అండర్స్టాండ్స్ సో వెన్ ఐ వాక్డ్ ఇన్ టు హర్ చేంబర్ సో మ్యామ్ వెరీ న్యూ టు ఓక్ రిడ్జ్ మ్యామ్ చాలా కొత్తగా వచ్చారు ఓక్ రిడ్జ్కి మా ఇంటికి ముందు ప్రిన్సిపల్ వేరే స్కూల్కి వెళ్ళే వరకు కొత్తగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు సో వెన్ ఐ వాక్డ్ ఇన్ టు హర్ ఆఫీస్ విత్ దిస్ ప్రపోజల్ సేయింగ్ మ్యామ్ ఓకే నౌ వీ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ ది ఫండ్స్ వీ అక్యూములేటెడ్ ఆల్ ది క్యాష్ ఫండ్స్ నౌ అండ్ యునో యాజ్ యూ నో ద ప్రొసీజర్ మాది నాడ్ యాంగ్లియా అనే ఒక సంస్థ ఓక్ రిడ్జ్ని కొనుక్కుంది సో మ్యామ్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ ఇట్లా ఈ ప్రొసీజర్ ఉంటుంది కదా మీరు ఇనిషియేట్ చేస్తే మనం చేద్దామంటే then she was like okay she was like Himanshu there is no procedure for this event all what you've collected the money from these there's no procedure for this program all the money my Nord Anglia chain of command untadi ante emaina project cheyalante my head office Switzerland varaku mail povali kaadu ma'am adantha teeskonu oka deviation approval techi aa deviation approval tho ee school ni chesaru so Deepika ma'am kuda manam andram okasari gattiga cheppattu cheppali అండ్ అకౌంట్స్ టీమ్ తోని నా కోసం ఒక ప్రిన్సిపల్ గా తన దారి బయటికి వెళ్ళి మరి అకౌంట్స్ టీమ్ తో కొట్లాడి మన ఫండ్స్ ఇక్కడ శాంక్షన్ చేయించారు సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఐ థింక్ మీరు అందరూ నేను ఇక్కడ ఇప్పుడు ఏమైనా మాట్లాడితే అందరు ఆకలి మీద ఉండొచ్చు కానీ సార్ మీకు నేను ఒకటే విషయం చెప్పాలి మీకు కానీ మా టీచర్స్కి కానీ అందరికి ఒకటే విషయం చెప్పాలి సార్ మేమైతే మీకు స్కూల్ కట్టాము ఇప్పుడే మా సవిత మేడం గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాళ్ళు మొత్తం చెప్పేశారు సార్ నాకు చెప్పడానికి అసలు ఏం లేదు చెప్పాలి సార్ కానీ సార్ మేము కట్టినాం మీకు ఇస్తున్నాం ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే ఇక్కడ మేడం విజన్ మన సీఎం గారి విజన్ మా స్కూల్ విజన్ అందరు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న డయస్ మీద ఉన్న వాళ్ళందరి విజన్ కూడా ఈ స్కూల్ కట్టి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పేదవాళ్ళకి అందాలి అనేదే మన గోల్ ఎక్కడ మొత్తం హైదరాబాద్లో కూడా ఇన్ని స్కూళ్ళలో ఇదే సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఉండేటోళ్ళందరూ కూడా పేదవాళ్ళు సార్
రెండు వాళ్ళందరూ పేదవాళ్ళు, ఇక్కడ అందరు కూడా కూలి పని చేసుకుని బతికేటి వాళ్ళు. వాళ్ళ పిల్లల కోసమే మనం చేస్తున్నాం. ఎందుకంటే మీ అందరి నుంచి కూడా పిల్లలు, మీ అందరి నుంచి నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీలలో నేను పెద్దగా అయినాక డాక్టర్లను చూడాలి, మీ నుంచి నేను ఇంజనీర్లను చూడాలి, లాయర్ని చూడాలి, రేపు పొలిటీషియన్స్ని చూడాలి, మీ అందరిని నేను రేపు ఎప్పుడైనా నాకు పని ఉంటే, నాకేమైనా ఇట్లాంటి ఇంకో స్కూల్ కట్టేది ఉంటే మీ దగ్గరికి వస్తాయి ఇంజనీర్ కోసం. నాకు ఒకవేళ ఏమైనా అప్రూవల్ కావాలంటే మీరే రేపు పొలిటీషియన్ అయినా పేపర్లో మీరు సైన్ పెట్టాలి. సో మీరు ఈ స్కూల్ నుంచి మీరు ఇంకా ముందుకు పోయి చాలా ముందుకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. సో సార్, మా విజన్ మీరు కంటిన్యూ చేస్తూ ఈ స్కూల్ని మేము ఎంత స్టాండర్డ్లో మీకు ఒక బెంచ్ మార్క్లో పెట్టించినందుకు అది మీరు ముందుకు తీసుకెళ్ళండి. నేను ఎప్పుడు కూడా మీకు ఒక కాల్ దూరంలో ఉన్నాను, ఒక కాల్ చేయండి సార్, వచ్చి నేను మీకు ఏం కావాలంటే చేసిపోతాను. సో నో ప్రాబ్లం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సవితా గారు, మీరు ఇక్కడికి వచ్చి మీరు మా కోసం ఇనాగ్రేట్ చేసి మిమ్మల్ని గారు కూడా నాకు చాలా కొత్తగా నటి బట్ సో థ్యాంక్ యూ సో మచ్ గాంధీ గారు, మీకు కూడా థ్యాంక్ యూ వచ్చి మీ టైం ఇచ్చి మాకు ఇనాగ్రేట్ చేసి మా పిల్లలందరి కోసం ఇట్లా వచ్చి మా క్లాస్ రూమ్స్ అన్ని చూసినందుకు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మధుసూదన్ రావు గారు వన్స్ అగైన్, అండ్ టు ద టీమ్ ఆఫ్ డీసీ ఇన్ఫ్రా ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తమ్ముడు నువ్వు కొత్త కొత్త ఇట్లే ఉండదు అండి, నాకు చూడాలి ఒకసారి ఒక్క నిమిషం నెక్స్ట్ ముఖ్యమంత్రి గారి మనవండి కదా అని ఆంకి పోకుండా సామాజిక బాధ్యతగా నేను సిద్ధమని ఈరోజు స్కూల్ దత్తత తీసుకుని ఈ కార్యక్రమానికి తన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన హిమాచ్ గారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడు స్కూల్కి తీసుకెళ్ళాను. నన్ను తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ స్కూల్కి ఎదురుగుండా చెరువు ఉంది, అక్కడ చెరువు దగ్గరికి నన్ను తీసుకెళ్లి ఆలోచన ఏంటంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు జీన్స్ అన్నానంటే తపన చూశాను నేను ముఖ్యమంత్రి గారిలో. ఈ రాష్ట్రంలో అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రంలో పేద బిడ్డలు బాగా చదువుకోవాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో వృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం చెందాలని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తపన పడుతూ ఉంటారు. మళ్ళీ కేటీఆర్ గారిలో చూస్తాను నేను, కేటీఆర్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా పోయిన వరకు ఈ పని చేసి వదిలిపెట్టినామని కాకుండా చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. పరిశీలించి ఇట్లాగే గతంలో ఒకసారి గంభీరావుపేటలో ఏదో ఒక స్కూల్కి ఇనాగ్రేషన్కి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు అక్కడ ఊర్లో పుట్టిన అతను అక్కడ పెద్ద స్కూల్ ఏదో కడుతున్నానంటే వెళ్ళినప్పుడు వెనుకనే స్టేజ్ మీద నుండి మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో నేనే డబ్బులు ఖర్చు పెట్టి 3 కోట్లు ఖర్చు పెట్టి స్కూల్ కడతాని కేటీఆర్ గారు అక్కడ అనౌన్స్ చేసి కట్టించిన సందర్భం చూస్తున్నాను. ఎందుకంటే తన సొంత నిధులు కేటాయిస్తూ తన ఆలోచనలతో చేస్తున్నారు. అట్లాగే బాబు కూడా హిమాంశు బాబు కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళ స్కూల్కి ఎదురుగుండలో ఉన్న ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అంటే మేము ఈ చెరువునంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి మా సొంత నిధులతోని నా టీం అందరు మా ఫ్రెండ్స్ ఉన్నారు మేమందరం కలిసి ప్రభుత్వ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేటట్టు ఈ చెరువును బ్యూటిఫికేషన్ చేసి ఖచ్చితంగా మా స్కూల్ ముందున్న దీన్ని చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం అంటే అన్నాడు. చాలా గొప్పగా అనిపించింది. కానీ ఒక వారం రోజుల కిందట ఫోన్ చేసి అంటే ఫలానా కేశవ నగర్లో ఫలానా శ్రీలింగంపల్లి స్కూల్లో పిల్లలేమో చాలా ఎక్కువ మంది ఉన్నారు, టీచర్స్ కావాలి నాకు మా స్కూల్కి అంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళారు బాబు మీద అని అడిగాను. దాని నేను దాని దత్తత తీసుకున్నాను, కాబట్టి నాకు అర్జెంట్ టీచర్లు కావాలి అంటే అని అడుగుతున్నారు. అంటే మామూలుగా వెళ్ళిపోవచ్చు పోయి లేకపోతే వాళ్ళ మన ముఖ్యమంత్రి గారిని తాతగారిని అడగవచ్చు, కానీ సిస్టమ్ సంస్కారం ఎవరిని ఎక్కడ అడగాలి, ఎవరిని అడగాలి, ఎవరి ద్వారా పని చేయించాలి, ఎవరికి చెప్పాలి, ఎవరిని గౌరవించాలనే సంస్కారం నేను హిమాంశు బాబులో చూశాను. డెఫినెట్గా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళ నాన్న దగ్గర నుండి పులికి పుచ్చుకున్నాను. ఖచ్చితంగా మామకి భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్న ఇనాగ్రేషన్లో కూడా వాళ్ళ ప్రిన్సిపాల్ కొంచెం వెనక్కి పోగానే ముందరికి లాగి తనని వెళ్ళిపోయాడు, మేడం మీరు ముందుకు రండి నేను వెనకాల ఉంటానని. సో డెఫినెట్గా సంస్కారం ఏదైనా కుటుంబంలో పెద్దవాళ్ళు నేర్పించిన సంస్కారం ఏది ఉంటుందని రిఫ్లెక్ట్ అవుతుంది ఒక్కొక్క దగ్గర.
సో స్కూల్ ని ఇనాగరేషన్ చేయడానికి రండి అంటే తప్పకుండానే ఈ రోజు వేరే కార్యక్రమాలన్న ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే హిమాంశు బాబు గారిని చూసి చాలా మంది స్ఫూర్తిగా ఎందుకంటే నిజంగానే చెప్పాలని కానీ ముఖ్యమంత్రి గారు మాకు ఏం చెప్పారంటే సమాజంలో పోటీతత్వం పెరిగిపోయింది ఎక్కడ పోయినా కూడా ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం చదివించడానికి అనేది ప్రైవేట్ స్కూళ్ళకి వాళ్ళు భరించడానికి ఇబ్బంది ఉన్నా కూడా ప్రైవేట్ స్కూళ్ళకి పరిగెడుతూ ఉంటారు కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కదా మనం ఎందుకు ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టొద్దు మన దగ్గర అని ముఖ్యమంత్రి గారు ఆలోచన కల్పించి మన ప్రభుత్వ పాఠశాలలో కూడా లాస్ట్ ఇయర్ నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది అది ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని మీరందరికీ మనీ చేస్తా ఉన్నాను ఇదొకటైతే తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే కేజీ టు పీజీ ఉచితంగా 150 160 170 చిన్న చిన్న మధ్యతరగతి ఇళ్ళు మాత్రమే ఉండే ఇవాళ సుమారుగా 1000 స్థాయికి వచ్చినాయి ఎక్కడ కూడా ఏం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా కూడా ఏ పేదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టలే పేదవాడు పేదవాడి మీద పడి వ్యాపారం చేసి ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రమే పట్టించుకుందాం తప్పించి ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టలే గతంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టాలి ఈ హైరేజ్ బిల్డింగ్లకి మోడల్ గానే డబుల్ బెడ్రూమ్ కడదామని చెప్పి కేటీఆర్ గారు అంటే పేద మధ్యతరగతి కుటుంబాలని కొంతమందిని ఖాళీ చేయించి ఇక్కడ బిల్డింగ్లో తీసుకొచ్చాం వాళ్ళకే కొన్ని ప్లాట్లు ఇప్పుడు ఇచ్చాం మిగిలిన వాళ్ళకు కూడా ప్లాట్లు ఆ డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం ఈ రోజు కూడా మాట మీద నిలబడే ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ అందరు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు హిమాంశు బాబు ఈ స్కూల్ దత్తా తీసుకుంటే నేను మంత్రి గారు ఈ కాలనీ మొత్తాన్ని దత్తా తీసుకుంటాం ఎటువంటి సమస్య లేకుండా చేస్తాం ఇప్పటికే సాయిబాబా గారు గతంలో చాలా చేశారు ఇప్పుడు మా స్థానిక కార్పొరేటర్ గారు గంగాధర్ రెడ్డి గారు చేస్తున్నారు ఇక ఏమి పని లేకుండా చేసి మంచి ప్రాంతంగా తీర్చిదిద్దే కార్యక్రమం మేము చేస్తాం కానీ మీరేం చేయాలి దాన్ని మెయింటైన్ చేస్తున్న పరిస్థితి చూసి మరి కలిసిపోయి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హిమాంశు బాబు గారికి అలాగే ఓకరిస్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి జనరల్ కమిషనర్ గారికి ఇంకా అధికారులు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా నేను ముఖ్యంగా ఈరోజు ఈయన హిమాంశు బాబు గారు జన్మదిన సందర్భంగా మరి ఒక మంచి కార్యక్రమానికి ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా మన వైపు చూస్తూ ఉన్నారు ఒక మంచి శ్రీకారం పనికి శ్రీకారం చుట్టడానికి ఇక్కడికి మరి ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు మరి పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏదైతే ప్రభుత్వం మన ఊరు మనబడి కింద సంకల్పం తీసుకున్నారో మరి విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో సార్ అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ స్కూల్స్ ఉన్నాయి మా దగ్గర ముఖ్యంగా గచ్చిబౌలిలో అనేక స్కూల్స్ ఉన్నాయి సార్ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి కానీ ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి ముందు ముందు కూడా మరి మేడం గారి ముందు మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అనేది చాలా పెద్ద స్కూల్ ఇక్కడ అక్కడ సుమారు 2-3 ఎకర్స్ ల్యాండ్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా కొంచెం పరిశీలన తీసుకొని మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా ఇదే కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నా మరి ఈ స్కూల్లో నేను మొట్టమొదటిగా గెలిచినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ కనీసం ఈ స్కూల్లో ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు మరి ఈరోజు చూస్తే మరి అందరూ కూడా ఎంతో విశ్వాసంగా మా పిల్లలు ఇక్కడే చదివించాలనే ఉద్దేశం తోటి హిమాంశు బాబు గారు చేసే పనికి నిజంగా గర్వపడుతున్నా లేదు నేను వేరే పార్టీ వచ్చి వేరే పార్టీ వ్యక్తులైనా కూడా ఇంత మంచి చేసిన ప్రభుత్వాన్ని నిజంగా మెచ్చుకుంటున్నా అలాగే హిమాంశు బాబు గారిని మరి ఇక్కడ గచ్చిబౌలి డివిజన్లో ఈ ప్రాంతంలో ఉండి ఇదే స్కూల్లో చదువుకుంటూ మరి ఇట్లాంటి పిల్లలను ఎంకరేజ్ చేస్తూ మరి ఇంత మంచి పిల్లలకు భవిష్యత్తు రూపంలో ఇక్కడికి వచ్చినటువంటి ఆయన కూడా మనస్ఫూర్తిగా నా తరఫున మా గచ్చిబౌలి డివిజన్ ప్రజల తరఫున అభినందిస్తున్నా తప్పకుండా ఏ ప్రభుత్వం మంచి పని చేసినా దాన్ని స్వాగతిస్తాం గౌరవిస్తాం మరి ఇలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా మేడం సబితా ఇంగారెడ్డి గారికి ఎమ్మెల్యే కి చాలా ఇబ్బంది అయ్యేటివి మళ్ళీ క్లాసెస్ చెప్తుంటే బెంచెస్ లేవు కింద కూర్చునే వాళ్ళం మొత్తం తప్పు కాకుండా పందులు అవుతుండే భోజనం చేసేటప్పుడు పందులు వస్తుండే అప్పుడు వాష్రూమ్స్ కూడా ఇబ్బంది అవుతుండే హిమాని సార్ వచ్చి మా స్కూల్ నుంచి మంచిగా వేపించారు డైరెక్ట్కి మంచిగా వేపించారు అది మా పిల్లలు కూడా మంచి వేపించారు గేట్ కూడా వేపించారు
मुख्य अतिथि अदे मंडल पक्षा धन्यवाद।